కాసేపట్లో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. గవర్నర్ తమిళసై ప్రసంగంతో బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతాయి. అనంతరం బీఎస్సీ సమావేశం నిర్వహిస్తారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని అసెంబ్లీ ప్రాంగణం నుంచి మా ప్రతినిధి నరేష్ మరిన్ని వివరాలు అందిస్తారు. నరేష్, కాసేపట్లో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి కదా, అలాగే గవర్నర్ ప్రసంగం కూడా రెండేళ్ల నుంచి అయితే లేని పరిస్థితి, ఇప్పుడు గవర్నర్ ప్రసంగం కూడా ఉండబోతుంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం ఏంటి? రైట్ విజయ్, సరిగ్గా 12 గంటల 10 నిమిషాలకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అయితే గవర్నర్ తమిళిసై ప్రసంగం ఏ రకంగా ఉంటుంది అన్న ఒక ఉత్కంఠ మాత్రం నెలకొని ఉంది. ఎందుకంటే సాధారణంగా రాజ్యాంగబద్ధంగానైతే రాజ్యాంగ నిబంధనల ప్రకారము గవర్నర్ రాష్ట్ర ప్రభుత్వము తయారు చేసిన ప్రసంగ పాఠాన్నే ఆ సభలో గవర్నర్ చదివి వినిపించాల్సి ఉంటుంది. కానీ గత కొంతకాలంగా చూస్తే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మధ్య తీవ్రస్థాయిలో వివాదం నడుస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సహకారం లేకపో తెలంగాణ ప్రభుత్వానికి కేంద్ర సహకారం లేదు అని చెప్పి పదే పదే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆరోపణలు గుప్పిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వము కేంద్రాన్ని విమర్శిస్తూ గవర్నర్ ప్రసంగంలో కొన్ని అంశాలను కూడా ప్రస్తావించే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో గత కొంతకాలంగా గవర్నర్ కేంద్ర ప్రభుత్వాన్ని వెనకేసుకొస్తున్నారు, కేంద్ర పనితీరును ప్రశంసిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వము ఇచ్చే ప్రసంగ పాఠంలో కేంద్రానికి వ్యతిరేకంగా ఏదైనా అంశాలుంటే మరి గవర్నర్ చదివి వినిపిస్తారా లేదా అన్న ఒక సందేహం మాత్రం, అనుమానం మాత్రం అందరిలో కలుగుతోంది. ఎందుకంటే కొన్ని రోజుల క్రితం తమిళనాడులో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్ర ప్రభుత్వ ప్రసంగ పాఠాన్ని కాకుండా దానిలో కొన్ని భాగాలను స్కిప్ చేసి అక్కడి గవర్నర్ సిటీ రవి సొంతంగా ప్రసంగాన్ని చదవడం ప్రారంభించిన నేపథ్యంలో అక్కడి ముఖ్యమంత్రి స్టాలిన్ రాష్ట్ర ప్రభుత్వ ప్రతిని కాకుండా గవర్నర్ సొంత ప్రతిని చదువుతున్నారు అని చెప్పి ఏకంగా ముఖ్యమంత్రి స్టాలినే నిరసన వ్యక్తం చేసిన నేపథ్యంలో అటువంటి పరిణామాలే ఈరోజు అసెంబ్లీలో చోటు చేసుకుంటాయన్న ఒక ఆసక్తి కూడా నెలకొని ఉంది. ఈ నేపథ్యంలో మరి గవర్నర్ ప్రసంగ పాఠం ఏ రకంగా ఉండనుంది, గవర్నర్ ప్రసంగం ఏ రకంగా ఉండనుంది, ఆ సందర్భంగా అసెంబ్లీలో ఎటువంటి రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటాయన్న ఒక ఆసక్తికర ఒక చర్చ మాత్రం అసెంబ్లీ ప్రాంగణంలో మనకు వినిపిస్తూ ఉంది. ఎందుకంటే గత కొంతకాలంగా ప్రగతి భవన్ రాజ్భవన్ మధ్యలో దూరం పెరిగిన నేపథ్యంలో అటు రాజ్భవన్ ఇటు ప్రగతి భవన్ పరస్పరం విమర్శలు గుప్పించుకుంటున్న నేపథ్యంలో వీళ్ళిద్దరి వివాదం ఏకంగా హైకోర్టు మెట్లు కూడా ఎక్కింది. ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్కు అనుమతులు ఇవ్వని నేపథ్యంలో గత 2 సంవత్సరాలుగా గవర్నర్ ప్రసంగం లేకుండానే బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో గవర్నర్ తన రాజ్యాంగ హక్కును కాపాడుకునేందుకు హైకోర్టును ఆశ్రయించిన పరిస్థితుల్లో హైకోర్టు జోక్యం చేసుకోవటము, అనంతరం ప్రభుత్వం వెనక్కి తగ్గటము, గవర్నర్ ప్రసంగంతో బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో మరి ఈ బడ్జెట్ సమావేశాల్లో రైట్